పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలుపై జరిగిన హత్యాచార ఘటన మమతా ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నభన అభియాన్ పేరుతో హవార్డ్ నుంచి విద్యార్థులు ర్యాలీని ప్రారంభించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 6,000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులు మాత్రం పోలీసుల ఆంక్షలను దాటి నిరసనను తెలిపారు. నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. కొన్నిటిని లాగి పడేసి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వీరిపై బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం కోల్కతాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని పోలీసులు తెలిపారు. మార్చి జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ 4 విద్యార్థులను అరెస్టు చేశారు. విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో అదృశ్యమయ్యారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. విద్యార్థులు మిస్ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎవరూ అదృశ్యం కాలేదన్నది నిజమని తెలిపారు. ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కోల్కతా పోలీస్ విభాగం 6,000 మందిని మోహరించింది. అలాగే ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు అప్పగించింది. హేస్టింగ్స్లోని ఫోర్ట్ విలియం గేట్లకు సివిక్ వాలంటీర్లు గ్రీజ్ పూసిన దృశ్యాలు మీడియాలో వెలుగులోకి వచ్చాయి. నిరసనకారుల్ని అడ్డుకునేందుకు అధికారులు ఈ విధంగా చేశారు. ఈ మార్చ్ నేపథ్యంలో ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సచివాలయం ర్యాలీ బీజేపీ పీఆర్ఎస్ ప్రేరేపితమని వామపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. కోల్కతాలో ఆందోళన నేపథ్యంలో విద్యార్థులు హౌరా బ్రిడ్జిపై ఆందోళన నిర్వహించారు. ఒక్కసారిగా విద్యార్థులందరూ హౌరా బ్రిడ్జి వద్దకు చేరుకుని బ్రిడ్జిపైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో హౌరా బ్రిడ్జి వద్ద భారీగా ట్రాఫిక్ నెలకొంది. Oh, my God.
కోల్కతాలో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బెంగాల్లో పెద్ద ఎత్తున అత్యాచార ఘటన జరిగినది క్రైమ్ బ్రాంచ్ తరఫు దేశవ్యాప్తంగా కూడా అనేక ఆందోళనలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. తిరిగి మరోసారి కూడా బెంగాల్లో రోజువారీ నిరసనలు అయితే కొనసాగుతున్నాయని ఈ రోజు కూడా విద్యార్థులంతా పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి మొత్తం ఆర్జీకర్ హాస్పిటల్ కి సంబంధించిన ఘటనలో పెద్ద ఎత్తున కూడా మరోసారి ఆందోళన చెల్లరైంది. పూర్తిగా ఆందోళనదారులు పోలీసులు చెదరగొట్టారు, మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ఔరా బ్రిడ్జి మొదలుకొని ఆర్జీకర్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి దాన్ని విద్యార్థులు అదేవిధంగా మరికొంతమంది ధ్వంసం చేయడంతో ఒకసారిగా పోలీసులు వారందరిపైన లాఠీచార్జ్ చేశారు. అనేక మందిని ఇప్పటికే కోల్కతా పోలీసులు ఆర్జీఆర్ మెడికల్ కళాశాల ముందు వారందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమందిని వివిధ స్టేషన్లకు తరలించడం. అయితే ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతున్నందు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దేశవ్యాప్తంగా డాక్టర్లంతా కూడా ఆందోళన విరమించినప్పటికీ కూడా లోకల్ గా స్థానికంగా అయితే నిరంతరం ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బెంగాల్ కి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ ని సైతం కూడా ఘోష్ని ఇప్పటికే ఆయన దాదాపు సిబిఐ అనేక సందర్భాల్లో విచారించింది. వారందరూ కూడా వివిధ రకాలైన టెస్టులు నిర్వహించింది. ఎంతసేపటికి పోలీసులు కొంత ఆర్చర్ మెడికల్ కళాశాల పరిధిలో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా హింసలు కావచ్చు, అదేవిధంగా ఆందోళన కావచ్చు, నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక బెంగాల్ ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర బలగాలు సైతం కూడా ఈ రోజు జరిగిన ఘటనపై సీరియస్ అయింది. ఒకసారిగా విద్యార్థులను చెదరగొట్టేందుకు వారందరిపైన కూడా లాఠీచార్జ్ ఉపయోగించడంతో పాటు మిగతా వారిని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా కొంత ఆర్జీకర్ మెడికల్ కళాశాల పరిసర ప్రాంతంలో కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. వేల సంఖ్యలో పోలీసులంతా రోడ్లపైకి వచ్చి పార్శ్వవాయు గోళాలను సైతం కూడా ధర్నా చేస్తున్న ఆందోళన చేస్తున్న వారి పైన కూడా పార్శ్వవాయు గోళాలను కూడా అక్కడ ప్రయోగించడం జరిగింది. మొత్తం ఫోర్ట్ విలియం పరిసర ప్రాంతాల్లో ఆందోళనకారులను పోలీసులు తరిమి కొట్టారు. అదంతా కూడా బెంగాల్లో చూడొచ్చు పూర్తిగా విజువల్స్ లో. పెద్ద ఎత్తున అయితే ఆందోళన నిరంతరం అయితే కొనసాగుతూనే ఉంది.